రైట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. 2 రోజుల క్రితం సిరిసిల్ల సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ నిషేధం విధించింది. 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి రానుందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి ఆయన ప్రచారం నిర్వహించడంతో ఎన్నికల కమిషన్ కేసీఆర్పై చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారంపై నిషేధాన్ని విధించింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. 2 రోజుల క్రితం సిరిసిల్ల సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ నిషేధం విధించింది. 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి రానుందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి ఆయన ప్రచారం నిర్వహించడంతో కమిషన్ కేసీఆర్పై ఈ చర్యలు తీసుకుంది. ఇక 48 గంటల పాటు ప్రచారంపై నిషేధాన్ని విధించింది. ఇక కేసీఆర్పై ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కేసీఆర్ కొత్తగూడెం నుంచి బయలుదేరారు. ఆయన కొత్తగూడెం నుంచి ఇల్లెందు మధ్యలో ప్రస్తుతం ఆయన యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు మహబూబాబాద్ లో ఆ రోడ్ షో సాయంత్రం నైట్ రోడ్ షో ఉంది. అది రోజు కానీ జోల్ షో కూడా నిరోధించే పరిస్థితి ఉంది. ఎందుకంటే 8 గంటల నుంచి కూడా కోడ్ ఏదో నిషేధం అమల్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పోలీసులు అందుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గత నెల ఏప్రిల్ నెలలో ఆయన సిరిసిల్ల ప్రాంతానికి వెళ్ళారు. ఆయన కరువు పర్యటన చేస్తున్నారు. కొద్దిగా పంటల పక్కన రైతులను పరామర్శించడానికి ఆయన యాత్ర చేశారు. ఆ సమయంలోనే ఆయన సిరిసిల్లకు వెళ్ళారు. అక్కడ రైతులను పరామర్శించిన తర్వాత అక్కడ సిరిసిల్లను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన కొన్ని అంచుతా వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగల కొడుకులు, పిచ్చల కొడుకులు, లక్కూర్ అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు తాను తప్పుపట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు ఈ రోజు ప్రచారం వచ్చి విషయం అయితే విధించింది. అయితే ముఖ్యంగా ఈ రోజు మహబూబాబాద్, అదేవిధంగా జమ్మికుంట రెండు సభలు కూడా ఆయన ప్రచారానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఖచ్చితంగా దీనికి మన కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తారు మాత్రం చూడాల్సి ఉంది. ఓకే ఓకే చంద్ర, థ్యాంక్ యూ.